కచ్చలూరు బోటు ప్రమాద బాధితులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆలూరు రమేష్ ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 9 మందికి 18 లక్షల రూపాయల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కచ్చలూరు బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 15న రాజమండ్రిలో బోట్ యాక్సిడెంట్లో చనిపోయిన వారికి వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్ళి బాధితులను చూడాలని మమ్మల్ని ఆదేశించి ఆ రోజు పంపి డెడ్ బాడీస్ దొరికే వరకు అక్కడే ఉండి మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన పేద కుటుంబాలని డెడ్ బాడీస్ కూడా తీసుకొచ్చి మరి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పడంతో పాటు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మరి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వెచ్చించడంతో వారి కుటుంబాలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 లక్షల రూపాయల చెక్కుల్ని కుటుంబానికి ఒక్కొక్క చనిపోయిన వారికి అందిస్తే అవి కూడా వారి కుటుంబాలకు అందించడం జరిగింది. అదేవిధంగా మరి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వారికి సభ్యత్వం ఉంటే 2 లక్షల రూపాయలు మరి టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వారికి అందించడం జరిగింది. అదేవిధంగా అందరూ పేదవారు కూలివారు రెక్కాడితే డుక్కాడని వారు కాబట్టి మరి లేబర్ ఇన్సూరెన్స్ నుండి కూడా 6.5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఇంకా బోట్ ఇన్సూరెన్స్కు సంబంధించి అక్కడ ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఆ ఇన్సూరెన్స్ కూడా వస్తే ఆ కుటుంబాలకు అందించాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. మరి చనిపోయిన వారిని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఉండాలి, మానసిక బలంగా ఉండాలని మరి నేను స్థానిక శాసనసభ్యునిగా మా స్థానిక కార్పొరేటర్ శ్రీలేఖ గారు మరి ఎప్పటికప్పుడు వారి కుటుంబాలకు అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఏది ఏమైనా మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవీయ కోణంలో పాలన సాగిస్తున్న పరిస్థితి యావత్ భారతదేశానికి తెలుసు, ప్రపంచ దేశానికి తెలుసు. మరి ఆ మానవీయ కోణంలోనే ఈరోజు ఈ పేద బిడ్డలకు ఇలాంటి కార్యక్రమాలు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.